हाय फ्रेंड्स, नमस्ते अंडी. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసుకుందామండి. కరివేపాకుతో పొడి చేయబోతున్నా, కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా తయారు చేసుకుందాం. చాలా మంది అడుగుతున్నారు ఆంటీ, కరివేపాకు పొడి చేయడం ఎలాగా, తర్వాత ఇదే ఇడ్లీకి అయితే ఎలా చేయాలి, అన్నంలోకి అయితే ఎలా చేయాలి, ఆ టిప్స్ కూడా నేను ఈరోజు షేర్ చేయబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి, ఎవరైనా ఈజీగా చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చేయడం వచ్చిన వాళ్ళు మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఆయిల్ వేసుకుందామండి, కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు వేద్దాం. అంటే దీనికి సరిపోను కారం ఎంత కావాలో అది తీసుకోవాలండి. నేనైతే గుప్పెడు నిండుగా కరివేపాకు తీసుకున్నాను. ఆ గుప్పెడు కరివేపాకుకి నేను ఒక 20 ఎండు మిరపకాయలు వేస్తున్నా అండి. ఇవి మధ్యలోకి చించి వేస్తున్నాను. ఇప్పుడంతా మనం మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతుందండి. కొంచెం ఇవి నూనెలో ఇలా వేగగానే ఇప్పుడు మనం ఇందులో నూనె యాడ్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకోవాలండి. చాలా మంది పల్లీలు వేయరు దీంట్లో. పల్లీలు వేస్తే కమ్మదనం వస్తుంది, అందుకే పల్లీలు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అండి. మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు అండి. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసేసి ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే సరిగా వేగవు, మాడిపోతూ ఉంటాయి, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేను ఎండుమిర్చి ముందుగా ఎందుకు వేసానంటే, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత పైకి వచ్చేసి సరిగా వేగవండి. అందుకే లైట్గా ఎండుమిర్చి వేగిన తర్వాతనే మిగతా వేసుకుంటే ఎండుమిర్చి ఈక్వల్గా మంచిగా వేగుతాయి. అందుకే ముందుగా వేశాను నేను. ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అదేవిధంగా కొంచెం కారం తగ్గుతుందండి. ఇవి లైట్గా చిటపటలాడగానే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 నిమ్మకాయ సైజు చింతపండు ముందుగానే వేసి వేయించుకోవాలి మనము. తర్వాత వెల్లుల్లిపాయలు ఎన్ని వేసినా ఏం లేదండి, నేనైతే 1-5 వరకు వేసాను. కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. వెల్లుల్లిపాయలు ఇవి కొంచెము ఇలా కలర్ స్టార్ట్ అయిన తర్వాత కరివేపాకు మంచిగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టానండి. ఈ కరివేపాకు ఇందులో వేసుకోవాలి. నేను కరివేపాకును సపరేట్ గా ఫ్రై చేయనండి. మనం అన్నంలోకి పొడి కావాలంటే చింతపండు వేసుకోవాలండి. ఇడ్లీ పొడి కావాలంటే చింతపండు వేయద్దు, అంతే డిఫరెన్స్. ఇలాగే చేసి కొంచెం వాటర్ వేసి మనము మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి తయారవుతుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ దోశలోకి కానీ దేంట్లో అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం 2 రకాలు కూడా చేసుకోవచ్చు. కొంచెం తీసి వాటర్ వేసి చేసామనుకోండి, పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే సింపుల్ అండి, ఇది చాలా సింపుల్. కొంచెం కరివేపాకు డ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. వట్టి కరివేపాకు వేంపితే ఏమవుతుందంటే కొంచెము మాడినట్టుగా ఇట్లా అవుతుంది, కొంచెం చేదెక్కినట్టుగా అట్లా ఉంటుంది. కాబట్టి ఇలా వేపితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అందుకే అన్ని లైట్గా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసి వేపుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది, కరివేపాకు అంతా డ్రై అయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారాలి, చల్లారనిద్దాం. కొంచెంసేపు వేడి ఉంటుంది కాబట్టి
నేను కొద్దిసేపు కలుపుతున్నాను. ఎందుకంటే అడుగున మాడిపోతే స్టవ్ ఆఫ్ చేసినాక కూడా కొంచెం కలపాలి. చింతపండు కూడా డ్రైదే వేసానండి, కడుగుతే వాటర్ ఉంటుంది కాబట్టి డ్రైగా వేసాను. ఇప్పుడైతే నేను ఇది చల్లారే వరకు పక్కన పెట్టేస్తాను, తర్వాత చూద్దాం. మళ్ళీ చల్లారిందండి, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నేను టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. ఇదైతే పింక్ సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం పడుతుంది, కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు నేను వేసింది ఇలా అంతా ఈక్వల్గా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేద్దాం మిక్సీ జార్లో. ఇప్పుడు మిక్సీ పడతా అండి, మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలండి. మరి మెత్తగా పడితే కూడా బాగుండదు, మరి డ్రైగా ఉంటే కూడా బాగుండదు అండి. కొంచెం ఇట్లా తడిపొడిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పర్ఫెక్ట్ గా అయిందండి, ఇది 1-2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. తర్వాత ఇది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటదండి. కొంచెం తీసుకుందాం, మళ్ళీ కొంచెం పచ్చడి వేసుకుందాం మనం. చూడండి ఇందులోనే కొంచెం పొడి ఉంచాను, వాటర్ వేసి మిక్సీ పడితే ఇప్పుడు చక్కగా కరివేపాకు పచ్చడి అవుతుందండి. మనం ఇలాగే చేసి తాలింపు వేసి ఎక్కువసేపు డ్రై చేసుకుంటే అది కూడా నిల్వ 2-3 మంత్స్ ఉంటదండి. ఇలా మనకు కొంచెం మార్పులు చేర్పులతోటి మనం చేసుకోవచ్చు. నా ఛానల్లో ఒకటి పుదీనా పచ్చడి ఉంది, డ్రై చేశాను, పుదీనానే డ్రై చేసి పెట్టానండి. అంటే పుదీనా పచ్చడి నూరిన తర్వాత తాలింపు వేసి దాన్ని కొంచెం డ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, నిల్వ పచ్చడి తయారవుతుంది. అది అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దానికి తాలింపు వేసుకోవాలి. అలా వేసుకున్న బాగుంటుంది. మనము ఈ విధంగా కరివేపాకుతో చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు అదే పొడితో మీకు పచ్చడి కూడా చూపిస్తున్నా. ఇది రైస్లో కానీ మనకు బ్రేక్ఫాస్ట్లకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు సీజన్ అండి, మంచిగా ఫ్రెష్గా చాలా దొరుకుతుంది. ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు చేసిన పొడి సాంబార్లో, ఒకవేళ మనకు కరివేపాకు లేదనుకోండి, సాంబార్లో ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేసుకున్నామంటే సాంబార్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చారుకూరల్లో కానీ సాంబార్లో కానీ మనం ఈ పొడి వాడుకోవచ్చు. చూడండి కరివేపాకు పచ్చడి, దీనికి తాలింపు పెట్టుకోవచ్చు నచ్చితే, లేదంటే ఇలా కూడా తినవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఒకే రెసిపీతో మనము 2 తయారు చేసుకున్నాము. అంటే మనకు చట్నీ తయారు చేసాము, పొడి తయారు చేసాము. ఈ చట్నీని తాలింపు వేసి, తాలింపులో ఈ చట్నీ వేసేసి అది కొంచెంసేపు ఫ్రై చేస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.